యేసయ్య మార్గంలో ఉన్నాం. మనమందరం యేసయ్య మార్గంలో ఉంటే ప్రార్థన ఉంటుంది, వాక్యానుసారమైన జీవితం ఉంటుంది, ఉపవాసాలు ఉంటాయి, సహవాసం ఉంటుంది, ప్రభు రొట్టె ఉంటుంది, ప్రభు రక్తం ఉంటుంది. ఆయన మార్గంలో ఉండే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. దయచేసి గమనించాలి, ఆయన అంటాడు నీ దుర్గమును కావలి కాయి నీ మార్గములలోను ఏం చేయాలి, మార్గాన్ని ఏం చేసుకోవాలి, మార్గాల్లో కూడా కావలి ఉండు. మార్గాల్లో కావలి లేకపోతే నువ్వు ఇంకా సహవాసానికి దయ్యం లాగేస్తుంది, ఇంకా రొట్టె తినలేవు దయ్యం లాగేస్తుంది, ద్రాక్షరసం తాగలేవు దయ్యం లాగేస్తుంది. నీ మార్గాలలో కూడా నువ్వు కావలి ఉండి లైకత్తని మీదికి రాకుండా నడుము బిగించుకొని బహుబలముగా వానిని ఎదిరించు. ఏం బిగించుకోవాలి, నడుము బిగించుకోవాలి. అట్లని ఏదైనా ఒక తాడుకొని నడుముకు గట్టిగా కట్టుకుందామా, లేదు. ఎఫెసి పత్రికలో పౌలు గారు చెప్తారు, సత్యం అనే దట్టిని మీ నడుముకు కట్టుకొనండి అని అంటాడు. సత్యం అనే దట్టి పేరేమి, సత్యం. మాకు గమనించాలి, ఎవరు సత్యము, యేసయ్య. రెండవది యేసు ప్రభుల వారు సత్యము, వాక్యము కూడా సత్యమే. బాగా గమనించాలి, దాన్ని మన నడుముకు కట్టుకోవాలి. యేసు ప్రభుని నా నడుముకు కట్టుకున్నాను అంటే యేసు ప్రభుకున్న గుణాలన్నీ నాకుండాలి. ఒక్కొక్కటే చెప్పండి, యేసు ప్రభుకి ఏముంది, ప్రేమ ఉంది, నాలో ప్రేమ ఉండాలి. రెండవది ఏముంది, క్షమాగుణం ఉంది, నాకేముండాలి, క్షమాగుణము. మళ్ళేముంది, తగ్గింపు ఉంది, నాకేముండాలి, తగ్గింపు ఉండాలి. తర్వాత ఏముంది, లోబడే గుణం ఉంది, లోబడేతనం నాకుండాలి. యేసు ప్రభువుకుండే గుణాలన్నీ నేను కలిగి ఉంటే నాకు సత్యమనే దట్టి ఉన్నట్టు, నాకు సత్యమనే దట్టి ఉన్నట్టు. తరువాత వాక్యము కూడా సత్యమే. వాక్యాన్ని నా నడుముకు గట్టిగా బిగించుకుంటే అంటే ధనార్థం వాక్యానుసారంగానే జీవించు. ఎట్లా జీవించాలి, వాక్యానుసారంగానే. ఈ ఆదివారము ప్రార్థన అయిపోయి వెళ్ళిపోయి తిరిగి ఆదివారం వస్తాం, 6 రోజులు గడిచిపోయింది. ఈ 6 రోజులు కూడా వాక్య ప్రకారంగానే జీవించేది నేర్చుకోవాలి. ఈ 6 రోజులు వాక్య ప్రకారంగా జీవిస్తే నీవు నీ మార్గములో కావలి కాయటానికి నీ నడుము బిగించుకున్న వ్యక్తిగా ఉంటావు. నడుము బిగించుకుంటే, బలంగా ఉంటే ఎంత పనైనా చేస్తాడు. ఒక మనిషి పార పని చేస్తాడు, పార మట్టి తీసి పార పని చేస్తాడు, తెచ్చేసి అప్పుడప్పుడు పారాడబడేసి అంటాడు, అంటే ఆయనకు నడుము నొస్తూ ఉంది అని అర్థం. దయచేసి ఇంకో మాట చెప్తాను, మీరు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే, కొంతమంది వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు, బరువు నెత్తే వాళ్ళు ఉంటారు, వాళ్ళు నడుముకి బెల్టు బలంగా కట్టుకో ఉంటారు. ఎందుకంటే అంత బరువు ఎత్తినప్పుడు 50 కేజీలు 60 కేజీలు బరువు ఎత్తినప్పుడు ఒకవేళ వాళ్ళ వెన్నుపూస డిస్లోకేట్ అయిపోవచ్చు, పక్కకు తొలగిపోవచ్చు. అందుకని వాళ్ళు నడుముకి గట్టిగా బెల్ట్ కట్టుకొని ఆ బరువు పైకి ఎత్తారు. అదేవిధంగా దేవుని వాక్యాన్ని మన నడుముకు కట్టుకోవడం అంటే వాక్యానుసారంగా జీవించడము, వాక్యానుసారంగా జీవించ యేసు ప్రభుల వారు గుణములు కలిగి వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే నీలేకేమొస్తుందో తెలుసా, బలం వచ్చేస్తుంది. ఏమొస్తుంది, బలం వస్తుంది, దేవుని బలం వస్తుంది. ఏమొస్తుంది, బైబిల్ అంటుంది మీరు బహు బలము కలిగి వానిని ఎదిరించండి, లయకర్తని ఎదిరించండి. దయచేసి గమనించాలి, ఒక లయకర్త నినివే పట్టణాన్ని అంతా నాశనం చేసేశాడు, ఒక లయకర్త సొదమ గొమరే పట్టణాలని నాశనం చేశాడు, ఒక లయకర్త మదనపల్లినంతా నాశనం చేశాడు, ఒక లయకర్త నీ ఇంటినంతా నాశనం చేసేస్తూ ఉన్నాడు. వాన్ని ఎదిరించాలంటే సత్యమనే దట్టి నీ నడుము బాగా బిగించి వాణిని ఎదుర్కోవాలి. లయకర్త అప్పుడు నీ వద్ద నుండి పారిపోతాడు. నీ నడుము బిగించుకోవాలి. దేవుని బిడ్డలు మీరు, 4-5 విషయాలు చెప్పాను, లయకర్త మీదికి వచ్చుచున్నాడు అని చెప్పి
అంటుంది, మీరు మీ దుర్గమును కావలి కాయండి, మీ మార్గాలలో కూడా కావలి ఉండండి, మీ నడుము బిగించుకోనండి, బహుబలముగా వాన్ని ఎదిరించండి. ఇన్ని మనకు లేకపోతే సైతానుని మనం ఎదిరించలేం, ఇన్ని మనకు లేకపోతే సాతాను ఎదిరించలేం. సాతానుడు నీ మీదికి నాశనం చేసేకే వస్తున్నాడు, నీ కుటుంబంలో నాశనం చేసేకే వస్తున్నాడు, మీ దాంపత్యాన్ని నాశనం చేయటానికి వస్తాడు, మీ కుటుంబ వ్యవస్థని నాశనం చేసేకి వచ్చాడు. అయితే ఈ రోజున ఒకవేళ నా కుటుంబాన్ని సాతానుడు నాశనం చేశాడు అని నీకు అనిపిస్తే, నీవు చేయాల్సింది గోని పట్టు కట్టుకో, బూడిద రాసుకో, ఆయన పాదాలు చెంత పశ్చాత్తాపడు. నువ్వు 20 ఏళ్ళ నుండి ఈ చర్చ్లోకి వస్తూ ఉన్నాను నేనని చర్చి మీద నేరాలు మోపొద్దు, దేవుడు నాకేం చేశాడని అనొద్దు. నీలోనే తప్పు ఉంది, ప్రభువు దగ్గర పాపాలు ఒప్పుకో, ఆయన పాదాల చెంత కన్నీరు కాచు. ఈరోజు అడుగు, ప్రభు పాదాల చెంత ఏడు. దేవుడు నమ్మదగిన వాడు, లయకర్తని ఎదిరించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఆ సాతానుడి యొక్క శక్తి మీద అధికారం ఇచ్చి వాణ్ణి తరిమి వేసే ఆ శక్తి ప్రతి బిడ్డకు దేవుడు దయచేయునుగాక. ప్రతి బిడ్డకు, ప్రతి ఆడబిడ్డకి, ప్రతి మగబిడ్డకి ఆయన దయచేస్తాడు. కాబట్టి లయకర్త నీ మీదికి వచ్చినప్పుడు నీ దుర్గమును కాపాడుకో, తరువాత నీ మార్గములను కావలి కాయ్, నీ నడుము బిగించుకొని బహుబలముగా వాణిని ఎదిరించు. బహుబలంగా అంతేగాని, బలం బలం ఉండేవాడు అయినా ఎదిరిస్తాడు, బలం లేనివాడు ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, రాజీ పడిపోతాడు. బలం లేనివాడు ఏం చేస్తాడు, రాజీ పడిపోతాడు. రష్యా బలం కలిగింది, ఉక్రెయిన్ బలం లేనిది. ఎన్నోసార్లు సమాధానం కబుర్లు పంపించాడు, పీస్ 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 అని పంపించాడు, అసలు లెక్క చేయలేదు. సమాధానం అవసరం లే, నీతో ఫైటింగ్ చేస్తానని రష్యా వాడు ఓ పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి, బలము లేనివాడు రాజీ పడతాడు, బలం ఉన్నవాడు ఎదిరిస్తాడు. ప్రభు బిడ్డను బలం కలిగి ఉంటే సాతానుని ఎదిరిస్తావు. నీ ఇంట్లోకి రాకుండా, నీ పనిలోకి రాకుండా, నీ బిడ్డల్లోకి రాకుండా, నీ భార్యలోకి రాకుండా ఎదిరిస్తావు. బలం లేకపోతే వానితో రాజీ పడిపోతావు. వాడంటాడు సాయంకాలం తాగిపోదామా అంటాడు, తాగుతావు. సాయంకాలం మీ భార్య ఏదైనా మాట్లాడితే 4 ఘోటం అంటాడు, కొడతావు. దయచేసి వినాలి, నీ పిల్ల ఏదైనా మాట్లాడితే పిల్లను కూడా కొట్టమంటుంది. సమాధాన పడిపోయి నాశనం నీ చేతనే చేయిస్తుంది, నాశనం నీ చేతనే చేయిస్తుంది. వాడేం నేరుగా ఇంట్లో కూర్చొని ఏం చేయడు, నీ చేతనే అన్నీ చేయిస్తుంది. దయచేసి గమనించాల్సింది, ఈరోజు లయకర్తని మీదికి వచ్చుచున్నాడు. జాగ్రత్త, నీ దుర్గాన్ని కాపాడుకో, మీ మార్గములను కాపాడుకోనండి, కావలి ఉండండి. ఆ తరువాత నడుము బిగించుకొని బహుబలముగా వాణ్ణి ఎదిరించండి. వాడు పారిపోతాడు, అంతేకాని వాని బలహీనులైతే వానితో రాజీ పడిపోతారు. వానితో రాజీ పడిపోతే నీ ద్వారానే నీ ఇంటికి నాశనం, నువ్వు త్రాగుబోతు అయిపోతావు, నీ ఇంటికి నువ్వే నాశనం. నీ ఇంట్లో వస్తువులు కనిపించవు. ఏమైపోయింది, ఇక్కడున్న ఆ డబ్బా, డబ్బులు వేసుకున్న డబ్బా ఏమైంది, వాడు దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. దయచేసి వినాలి, ఇక్కడ కమ్మలు పెట్టింటే ఏమైనాయి, వాడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఏడుపు ఏడుపు, నీ ఇంట్లోనే ఒకరిని నాశకునిగా తయారు చేసి వాడు నాశనం చేస్తూ వస్తాడు. అట్లా నీ కుటుంబంలో ఎవరైనా ఉంటే దయచేసి రోజున నీ పాపాలు ఒప్పుకో. ఇన్నేళ్ళ నుండి వస్తున్నాను చర్చికి అది కాదు పద్ధతి, నువ్వు 100 ఏళ్ళ నుండి వచ్చినా ప్రయోజనంలే. దేవుడు లయకర్తని మన వద్ద నుండి తరిమివేయాలంటే నీ పాపం ఒప్పుకో, నినివే పట్టణస్థులు చేసినట్టు చేయి, గోని పట్ట కట్టుకో, బూడిద రాసుకో, ఆయన పాదాల దగ్గర ఏడు. మేము పాపులమయ్యా, మా తల్లిదండ్రులు పాపులు, నేను పాపిని, నా భర్త పాపి, వాడు బతుకున్నాడు చచ్చినాడు, వాళ్ళ పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడుక్కుందాం.